దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు ధ్యానించుకుని కొనుడు ఆశ్రయకరంగా అపోస్తలు పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1:18 అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణము ఉన్న ఎడలను అది నా లెక్కలలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. చాలు, తలలో పగెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను అనేటువంటి ఈయనకి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. పత్రిక రాస్తూ అతడు నీకేమైనా నష్టం చేశాడా, అతడు నీకు రుణమున్నాడా, అతడు నీకు ఇవ్వలేడు, నేనిస్తాను, నా లెక్కలో చేర్చుకో, నేను తీరుస్తా ఆ రుణము అని అపోస్తలు పౌలు గారు ఫిలోమోనుకు రాస్తూ పత్రిక అతని అప్పు నేను కడతాను అంటున్నాడు. ఎవరితను? ఒనేసిము అతని పేరు. అలాగే మీ విషయంలో కూడా అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారేమో. ఎవరైతే నీకు అప్పు ఇచ్చారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఆమెను అడగొద్దు, నీవు అతను అడగొద్దు, అప్పు నేనే తీరుస్తా అని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీకు అలా సహాయం చేసే మనుషులను దేవుడే లేవనెత్తుతాడు. అయితే వాస్తవంగా దేవుడు ఆల్రెడీ మనల్ని విడిపించాడు అప్పు నుండి. ఏంటంటే, మొట్టమొదట మనుషుడైనటువంటి ఆదాము పాపము చేసి దేవుని యొక్క మహిమను, దేవుని ఆశీర్వాదాలను, దేవుని కృపను పోగొట్టుకుంటే దేవుడు అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడంటే, వర్షం ఆగిపోండి ఆగిపోద్ది, వర్షం పడాలి ఇప్పుడంటే పడిద్ది, సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చాడు ఆదాముకి దేవుడు. అధికారాన్ని పాపము చేసి ఆదాము అధికారం పోగొట్టుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు? దేవుడిచ్చిన అధికారాన్ని సాతానికి ఇచ్చేసాడు పాపం చేసి. అధికారం సాతాను చేతులకు వెళ్ళిపోయింది, ఆదాముకి అధికారం లేదు ఇక. అప్పుడు దేవుడు లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. ఆ రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. ఇప్పుడు సాతాను శక్తులకు మన మీద అధికారము లేదు. దేవునికి స్తోత్ర, వాటి మీద మనకు అధికారం ఉంది. అదే మాట అంటాడు చూడండి అక్కడ మార్కు 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకొనకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. చాలు, విమోచన అంటే విడుదల అని అర్థం. మనలను విడిపించటానికి క్రయధనముగా, క్రయము అంటే దేవుడు ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నీ అప్పులన్నిటి నుంచి విడిపిస్తాడు, నమ్మండి అంతే. ఆమే. మీరు అప్పులు ఇస్తారు కానీ అప్పులు చేయరు అనే వాగ్దానం ఉంది మనకి. ఇప్పటి వరకు అప్పులు ఉన్నాయేమో, మీ అప్పులన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. విడిపించి అనేక మందికి అప్పులు ఇచ్చేవారు దేవుడు మారుస్తాడు. అయితే అపోస్తలు పౌలు గారు ఎందుకు ఇతను పట్ల ఇంత సహకారిగా ఉన్నాడు, ఒనేసిము పట్ల అని గమనించినట్లయితే, అసలు ఒనేసిము అంటే సహాయము అని అర్థం. పేరుకు తగ్గట్టుగా ఒనేసిము సహాయం చేసే మనసే, కానీ పేదరికంలో ఉన్నవాడు. అసలు ఈ ఒనేసిము ఎవరు అంటే, ఇతను కొలసి పట్టణస్థుడు. ఈ ఒనేసిము కొలసి పట్టణములో ఫిలేమోను అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు. అతని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు.
డబ్బులిచ్చి కొనుక్కున్నాడు అతన్ని. ఇక బ్రతికినంత కాలం ఆయన దగ్గర దాసుడుగా ఉంటాడు. ఈ ఒనేసిము ఫిలోమోను దగ్గర దాసుడు. సంవత్సరానికి రెండు జోతలు బట్టలేస్తాడు, రోజుకు మూడు పూటలు అన్నం పెడతాడు, చనిపోయేంత వరకు ఇంకా ఆయన దగ్గరే రాత్రి మూలు కష్టపడి పనిచేయాలి. అది బానిసత్వం. ఈ ఒనేసిము ఏం చేశాడంటే అప్పుడు ఇంకా రక్షణ పొందల. ఒకరోజు దొంగతనం చేసి ఆయన దగ్గర రోమపట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ ధనంతో చక్కగా ఎంజాయ్ చేశాడు, డబ్బులు అయిపోయినాయి. తర్వాత అనుకోకుండా అపోస్తలు పౌలు గారు పరిచయం అయ్యాడు రోమ పట్టణంలో. ఆయన చెప్పిన వాక్య ఉపదేశాన్ని విన్నాడు ఈ ఒనేసిము. అపోస్తలు పౌలు గారు చెప్పిన వాక్యాన్ని విని తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన దొంగ బుద్ధిని విడిచిపెట్టాడు, తన విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఇక నుంచి దేవుని కోసం రోషంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు, మనసు మార్చుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఇక దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు, మంచి బ్రతుకు బ్రతుకుతున్నాడు. అపోస్తలు పౌలు గారికి పరిచర్య చేస్తున్నాడు, సహకారిగా ఉన్నాడు. అందుకని అపోస్తలు పౌలు గారు అంటున్నాడు, నీ అప్పంత నేను తీరుస్తాను అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఒనేసిము సహాయం చేసే మనసు గలవాడు. నమ్మకంగా ఆయన దగ్గర ఉండి అపోస్తలు పౌలు గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ ప్రతి విషయంలో పరిచర్య చేస్తూ సహకారిగా ఉన్నాడు. అతని పేరే సహకారి, పేరుకు తగ్గట్టుగానే సహాయం చేసే మనసు ఉంది ఒనేసిముకి. ఎప్పుడైనా గమనించండి, మనం ఏది విత్తుకుంటే అదే కోసుకుంటాము. జామ విత్తనం వేస్తే జామ చెట్టు వచ్చింది, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వచ్చింది. అలాగే సహాయము అనే విత్తనం విత్తితే దేవుడు నీకు సహాయం అనే పంట ఇస్తాడు. ఎదుటి వారికి ఎప్పుడైతే నువ్వు సహకారిగా ఉంటావో, సహాయం చేసే స్థితిలో ఉంటావో, నీకు సహాయం చేయటానికి దేవుడే దిగి వస్తాడు. దేవునికి స్తోత్ర, చెప్పాలని గట్టిగా హల్లెలూయా. చదవండి ఆ మాటలు, 18వ కీర్తన 25వ చరణం. దయగలవారి యెడల నీవు దయ చూపించుదువు, దయ చూపించుదువు. యథార్థవంతుల యెడల, యథార్థవంతుల యెడల యథార్థవంతుడుగా నుండువు, యథార్థవంతుడుగా ఉండువు. చాలు, తలపై నవైపు చూస్తున్న మాటలు గమనించు. ఎదుటి వారి పట్ల దయ చూపించి నీవు సహాయం చేసే వ్యక్తివైతే దేవుడు నీ పట్ల దయ చూపించి నీకు కూడా సహాయం చేస్తాడు. కష్టాల్లో ఉన్నవారికి, కన్యలలో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి నీ చేతనైనా సహాయం చేయి. సహాయం చేసే ఆ మంచి మనసు ఉండాలి. దయ చూపించి నువ్వు సహాయం చేస్తే దేవుడు దయ చూపించి నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నువ్వు గొప్పగా దీవించబడతావు. 18వ కీర్తన 29వ చరణం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును, ప్రాకారమును దాటుదును. చాలు, తలలు పగెత్తిన వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. నువ్వు దయ చూపించి కష్టాలు ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేస్తే దేవుడు నీ పట్ల దయ చూపించి నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేసే సహాయం చాలా తక్కువ, దేవుడు చేసే సహాయం చాలా ఎక్కువ. అయితే ఎలాంటి సహాయం చేస్తాడంట ఆయన? ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, జయిస్తాను అంటున్నాడు. అలాగే మనకు విరోధంగా ఒక సైన్యం ఉంది. ఏ సైన్యం అది? శత్రు సైన్యము, సాతాను. అలాగే సాతాను సంబంధమైన మనుషులు మన శత్రువులు. అలాగే మన శరీరమే మనకు శత్రువు, లోకము మనకు శత్రువు. అంటే లోకంలో విచ్చలవిడికి తిరిగే వాళ్ళందరూ మన శత్రువులు. నీవు దయ చూపించి ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తి అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం సహాయం చేస్తాడంటే నీ శత్రువైన సాతాను శక్తులు మొత్తాన్ని జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శరీర కోరికలను జయించడానికి నీకు దేవుడు సహాయం చేస్తాడు. పాపాన్ని జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. సాతాను సంబంధం మనుషులను జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. సాతాను శక్తులను జయించావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా రోజు నీకు పండుగే. దేవునికి స్తోత్ర. ఏ పని నిమిత్తం వెళ్ళినా సఫలం అవుతుంది కానీ విఫలము కాదు. అప్పుడు నువ్వు నిండుగా మెండుగా దీవించబడతావు. అలాగే దావీదు అంటాడు, నీ సహాయం వలన నేను ప్రాకారములు
దాటుతా అంటాడు. ఏంటి ప్రాకారం అంటే నువ్వు ముందుకు వెళ్లకుండా సాతాను గాడు గోడలు కడతా ఉంటాడు నీ ముందు. వాడు ప్రాకారం, నీ ప్రాకారం కాదు అది. దేవుడు మన చుట్టూ ప్రాకారం వేస్తాడు సాతాను మనల్ని ముట్టకుండా. ఇది దేవుడు వేసే ప్రాకారం కాదు. ఎవరిది ప్రాకారం? సైతాను గాడు ప్రాకారం ఇది. ఉద్యోగం నిమిత్తం వెళుతున్నప్పుడు గోడ కడతాడు, ఏ అడను పోయేదని. వ్యాపారం కోసం వెళ్ళేటప్పుడు నీ ముందు గోడ కడతాడు, ఎత్తైన గోడ. వివాహ నిమిత్తం ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ ముందు గోడ కడతాడు, ముందుకు పోనీయకుండా. ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ ముందు గోడ కడతాడు, ముందుకు పోనీయకుండా. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సాతాను గాడు నీ ముందు గోడ కడతాడు, నిన్ను ముందుకు పోనివ్వడు. అది ఎక్కి నువ్వు దాటలేవు, కూర్చొని ఏడుస్తూ బాధపడతావు అంటావు. అన్ని ఆటంకాలే అది. ఇక్కడ ప్రాకారం అంటే అన్ని ఆటంకాలే. ఆటంకాలు ఉన్నాయి, నీ ముందు ముందుకెళ్ళలేకపోతున్నావు. అయితే నువ్వు ఎదుటి వారి పట్ల దయ చూపించి సహాయం చేసే వ్యక్తివైతే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు చేసే సహాయం ఏంటంటే సాతాను గాడు ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డు గోడలు కట్టాడు కదా, వాడు ప్రాకారం పెట్టేశాడు కదా, వాటిని ఎక్కి దాటి నువ్వు ముందుకెళ్ళిపోతావు. గట్టిగా చెప్పకూడదు దేవుణ్ణి భయపరచు. ఆమేన్, హల్లెలూయా. సాతాను ఆటంకాలు నిన్నేమి చేయలేవు, సాతాను నిన్నేం చేయలేడు. అది ఎక్కి దాటి దేవుడిచ్చే ఆశీర్వాదం దగ్గరికి, దేవుడిచ్చే వాగ్దానముల దగ్గరికి, వాగ్దానం అనుభవించడానికి ముందుకెళ్తావంతే అది దేవుని సహాయం. సమస్త శత్రువులను జయించగలవు అది దేవుని సహాయం. అది కోర్టు కేసైనా పోలీసు కేసైనా ఏదైనా నువ్వు జయిస్తావు, దేవుడు సహాయం చేస్తావు. సాతాను ఎన్ని ఆటంకాలు నీ ముందు పెట్టినా గోడలాగా వాటిని దాటి ముందుకెళ్ళిపోతావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయాలంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి నువ్వు సహాయం చేయటం నేర్చుకో. ఎప్పుడు నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు అని అనుకోగాక, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయటం నేర్చుకో. తోటి మనిషికి సహాయం చేయటం నేర్చుకో, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక ఒనేసిముతో అంటున్నాడు, ఫిలోమోనుకు రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఫిలోమోను, ఒనేసిము యొక్క ఒప్పంతా నేను కడతా, అతను అడగొద్దు నువ్వు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే ఒనేసిము భక్తి గలవాడు. అతని భక్తిని బట్టి అపొస్తలుడైన పౌలు గారు ఇలా భరోసా ఇస్తూ మాట్లాడుతున్నాడు. ఒనేసిములో ఉన్న భక్తి మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మన గురించి కూడా అదే మాట్లాడతాడు, నీ గురించి అదే మాట్లాడతాడు. నీ అప్పులను నేను కడతలే, కంగారు పడకంటే. ఒకటి, ఒనేసిములో ఉన్న భక్తి ఏంటి? ఇప్పుడే చెప్పాను, ఏంటది? సహాయము చేసే మనసు. నీ తోచినంత సహాయం, నువ్వు చేయగలంత సహాయం చేయి. మరి అంత గట్టిగా ఉండగాక. బట్టలు సహాయం చేయగలవా? చెయ్యి. భోజనం సహాయం చేయగలవా? చెయ్యి. డబ్బులు సహాయం చేయగలవా? చెయ్యి. మాట సహాయం చేయగలవా? చెయ్యి. ప్రార్థన సహాయము చేయగలవా? చెయ్యి. ఏ సహాయము నువ్వు చేయగలవా సహాయం చెయ్యి. దేవుడు అప్పుడు నీకు సహాయం చేస్తాడు. నీ శత్రుడందరూ నువ్వు జయించగలవు. సాతానుగడు కట్టిన అడ్డు గోడలు దాటి నువ్వు ముందుకు దీవెని దగ్గరికి వెళ్ళిపోతావు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అది ఒకటి. రెండోది, ఫిలిమోనుకు రాసినటువంటి పత్రిక 1:10. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం. అదుగో ఒనేసిము చాలు, ఒనేసిము కొరకు నేను బ్రతిమలాడుచున్నాను అంటున్నాడు. తలల పైగా నా వైపు చూస్తున్న మాటలు గమనించు. అపోస్తున్న పౌలు గారు ఎందుకు ఇంత భరోసా ఇచ్చాడు? ఆయన అప్పులంతా నేను కడతాలేని. ఒనేసిములు భక్తి ఉన్నది. ఒనేసిము గురించి అపోస్తున్న పౌలు గారు ఏమంటున్నాడు చూడు. ఎవరంట అతను? నా కుమారుడు అన్నాడా? ఇంకేమన్నా అన్నాడా? ఏమన్నాడు? నేను కనిన నా కుమారుడు. కనటువంటి ఏంటి? వాక్యము చెప్పి బాప్తిస్తలిచ్చి మిమ్మల్ని అందరిని చేర్చానండి, మీ అందరిని నేను వాక్యము ద్వారా కన్నాను. పౌలు గారు వాక్యము చెప్పి వాక్యము ద్వారా ఆయన రక్షణలోకి నడిపించాడు, బాప్తిజం ఇచ్చాడు, అందుకని ఆయన నేను కన్నాను అంటున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడ. ఏమన్నాడు? నా బంధకములలో నేను కన్నటువంటి నా కుమారుడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అక్కడ ఒక మీనింగ్ ఉంది. బంధకాల్లో నేను కన్నాను అంటున్నాడు. బంధకాలు అంటే ఈయన్ని జైల్లో పెట్టేశారు అపొస్తలుడు పౌలు గారిని. జైల్లో పెట్టేస్తే ఈయన జైలుకి వెళ్ళాడు, పరిచయం అయ్యాడు.
జైల్లో ఉండి కూడా అపోస్తలు పౌలు గారు ఖాళీ గుంటల్లా జైల్లో పెట్టారా అపోస్తలు పౌలు గారిని? దేవుని సేవ నమ్మకంగా చేస్తుంట, నన్ను జైల్లో పెట్టారేంటి, నాకు ఈ బాధ ఏంటి, నాకు ఈ కండిళ్ళేంటి, నాకేంటి ఈ సమస్య, నాకేంటి దుఃఖము అని అనుకోవట్లా. అసలు సువార్త చెబుతున్నాడని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. లోపల జైల్లోకి వెళ్ళి కూడా సువార్త చెబుతున్నాడు మామూలుడు కదా ఆయన. బంధకాలలో ఉండి కూడా జైల్లో ఉండి కూడా ఈయన సువార్త చెప్పాడు. ఒనేసిమికి చేతి ఒడుపు కదా, వాళ్ళ గురువు గారి దగ్గరే దొంగతనం చేసి రోమా పట్టణానికి వచ్చాడు. ఎడగొడి జేబులు కొట్టుంటాడు, పట్టుకుంటారు, కొట్టి జైల్లో పడేసి ఈయన కూడా ఇద్దరు జైల్లోనే ఉన్నారు. అపోస్తలు పౌలు గారు ఈయన సువార్త చెప్పాడు, ఈయన మారాడు. అపోస్తలు పౌలు గారు బాప్తిసం ఇచ్చేసాడు ఈయనకి జైల్లో. వాస్తవంగా అపోస్తలు పౌలు గారు వాక్యం చెబితే ఈయన వినకూడదు. ఎందుకు? ఈయన చెప్పేదన్నా పెద్ద పెద్ద నీతులు చెబుతున్నాడు, పెద్ద భక్తుడు. ఈయనే ఏదో పాపం చేసి ఏదో తప్పు చేసి జైల్లోకి వచ్చాడు, ఇంకేదో చేసి ఈయన జైలుకి వచ్చాడు. ఇద్దరు సమానమే కదా. ఆయన చెప్తే నేను ఇనేదేంటి? ఈయన పెద్ద భక్తి గలవాడు అయితే జైలు కిందకి వస్తాడు, దేవుడు జైలుకి రాకుండా కాపాడతాడు కదా అని అనుకోవాలిగా. ఆయన శరీర స్థితిని చూడలేదు ఒనేసిము. శారీరకంగా ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? జైల్లో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు. అపోస్తలు పౌలు గారికి రోగం కళ్ళ జబ్బు. ఇతను భక్తి గలవాడు అయితే ఇతనికి ఈ రోగం ఎందుకు ఉండిద్ది అని అనుకోవాలి ఒనేసిము. ఇతను భక్తి గలవాడు అయితే జైలుకి ఎందుకు వస్తాడు? ఇతను భక్తి గలవాడు అయితే జైల్లో ఎందుకు ఉంటాడు, వచ్చిన పోతాడుగా త్వరగా? ఇతను భక్తి గలవాడు కాదు. ఇతని మాట నేను ఇండేదేంటి? అతను జైల్లో ఉంటే నేను జైల్లో ఉన్నాము, ఆయన నాకంటే పెద్ద గొప్ప ఏంటి, ఆయన మాట నేను ఇండేదేంటి అని అనుకోవాలి కదా. ఒనేసిము అలా అనుకున్నవాడు కాదు. ఆయన శరీర స్థితి ఈయన చూడలా. ఏం చూశాడు? అపోస్తల పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ స్థితిని చూసి ఆయన మాటలు విని మనసును మార్చుకొని బాప్తిసం తీసుకొని ఆయనకి ఆత్మీయ కుమారుడిగా మార్చబడ్డాడు. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని శరీర స్థితిని చూసి నువ్వు ద్వేషించకూడదు, దూషించకూడదు. ఆత్మీయ జీవితాన్ని చూసి వారిని గౌరవించాలి, గణపరచాలి. శరీర స్థితిని చూడకూడదు. శరీర స్థితి అంటే ఏంటి? ఈయనకు ఉద్యోగం ఉందా లేదా, ఈయనకు వ్యాపారం ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, పొలం ఉందా లేదా, చదువు ఉందా లేదా, అందం ఉందా లేదా, ఐశ్వర్యం ఉందా లేదా, ఇతను పెద్ద కులమా చిన్న కులమా, ఐశ్వర్యం ఉందా లేదా, ఇది కాదు నువ్వు చూసి ఒక వ్యక్తిని గౌరవించాల్సింది. శరీర స్థితిని కాదు చూడాల్సింది, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చూసి నువ్వు గౌరవించాలి, గణపరచాలి. ఒనేసిము శరీర స్థితిని చూస్తే అపోస్తల పౌలుకి కుమారుడు కాలేడు. శరీర స్థితిని చూడాల, ఆత్మీయ స్థితిని చూశాడు, ఆత్మీయ జీవితాన్ని చూశాడు. చూసి ఆయన వాక్యాన్ని విన్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు, ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్నాడు, ఆయనకు ఆత్మీయ కుమారుడిగా మార్చబడ్డాడు. అలాగే దైవజనుని ఎప్పుడు కూడా నువ్వు శరీర స్థితిని చూడకూడదు. ఇతను మన కులమా అని చూసి నువ్వు ప్రేమించకూడదు, వీరు మన కులం కాదా అని నువ్వు ద్వేషించకూడదు. ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, చక్కగా ఉన్నారా, చదువుకున్నారా లేదా, ఇవి కాదు నువ్వు చూడ, శరీర స్థితిని అసలు చూడకూడదు. ఒనేసిము శరీర స్థితిని చూడలేదు. ఒనేసిమును భక్తి అది, దైవజనుడిలో భక్తిని చూశాడు. దైవజనుడు ఆత్మీయ జీవితాన్ని చూశాడు. దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడి యొక్క అభిషేకాన్ని చూడాలి, దైవజనులు ఉన్నటువంటి భక్తిని చూడాలి, దైవజనుడికి దేవుడిచ్చిన కృపను నువ్వు చూడాలి. ఇంత కృప, ఇంత అభిషేకం పొందుకున్నాడు అంటే ఇతను ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని గంటల ప్రార్థనలు ఉండి ఉంటాడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ఉంటాడు, దేవునిలో ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత నమ్మకంగా ఉంటాడు దేవునిలో, ఎంత యథార్థంగా ఉంటాడు దేవునిలో, అది చూడాలి. అది నేను నేర్చుకుంటే దేవుడు నన్ను కూడా అలాగే దీవిస్తాడు కదా, అది చూడాలి. శరీర స్థితిని చూడలేదు దైవజనుడిలో, అతను ఆత్మీయ జీవితాన్ని చూశాడు, అతని కృపను, అతని అభిషేకాన్ని చూశాడు, అతని ప్రార్థనా జీవితాన్ని చూశాడు. కనుకనే అపోస్తల పౌలు గారు వాక్యాలు విన్నాడు, తమ జీవితాన్ని సరి చేసుకున్నాడు. శరీర స్థితిని ఎప్పుడు చూడకూడదు. శరీర స్థితిని ఎవరు చూస్తారంటే శరీర సంబంధులు శరీర స్థితిని చూస్తారు. ఈ అందంగా ఉందా లేదా, ఈయన అందంగా ఉన్నాడా లేడా, ఈ శరీర స్థితి కోసం ప్రయాసపడే వాళ్ళు శరీర స్థితిని చూసుకుంటారు. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని చూస్తారు. అదే క్లియర్గా అర్థమైంది మనకి.
ఆత్మీయంగా ఎదగాలి, భక్తిగా ఉండాలి, బ్రతుకును మార్చుకోవాలి, దొంగతనం విడిచిపెట్టాలి, ఈ వెచ్చలవిడి జీవితం విడిచిపెట్టాలి, దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్నవాడు ఒనసీమం ఆత్మీయ కుమారుడిగా మార్చబడ్డాడంట. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈయన నా కుమారుడు అని అనలా, ఏమంటున్నాడు, నా బంధకాలలో నేను కనిన కుమారుడు. నేను బంధకాలలో ఉన్నప్పుడు దొరికాడు నాకు ఈయన, బంధకాలలో ఉన్నప్పుడు ఎవరు దొరకరు. ఒక పేదరికములో ఉన్నాడు, చెప్పులు కూడా లేవు, సొక్కా జినిగిపోయింది, ప్యాంటు జినిగిపోయింది. ఆ పాస్టర్ గారు వచ్చి సువార్త చెప్తే వింటారా, దేవుడు గొప్పగా దీవిస్తాడయ్యా యేసుప్రభు నమ్ముకోండి అంటే ఏమంటారు, అయ్యా నువ్వు నమ్ముకున్నావు కదయ్యా, నీకు వచ్చింది గొప్ప ఐశ్వర్యము, ఎండలో చెప్పులు కూడా లేవు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, తినడానికి తిండి కూడా లేదు, తలకి కొబ్బరి నూనె కూడా లేదు, ఆ తలస్నానం చేయడానికి షాంపూ కూడా లేనట్టుంది, నువ్వు యేసుప్రభు నమ్ముకున్న బాగా దీవించబడ్డట్టున్నావు అయ్యా, మాకు ఈ దీవెన వద్దులయ్యా అంటారు. అంతేనా, అదే కదా శరీర స్థితిని చూస్తే. కానీ దేవుడే అతన్ని కొంతకాలం అలా పెట్టాడు పేదరికంలో, అతను కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడే పెడతాడు. లాజర్ని పెట్టాడు చూడు దేవుడు, ఆ తర్వాత దేవుడు లాజర్ గొప్ప ఘనతనిచ్చాడు దేవుని రాజ్యంలో. అది పరీక్ష అతనికి. శరీర స్థితిని ఎప్పుడు చూడకూడదు. ఒనేసిము శరీర స్థితిని చూసి దైవజనుడిని ద్వేషించలా, తన ఆత్మీయ జీవితాన్ని చూసి దైవజనుడిని ప్రేమించాడు. ఇది ఒనేసిమును చూసి నేర్చుకోవాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అతనిలో ఏదో చిన్న బలహీనతను చూసి ఒక సేవకుడిని ద్వేషించి దూషించి అవమానపరిచి మాట్లాడకూడదు. అతను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఒక సేవకుడు, కానీ అతనిలో ఒక బలహీనత ఉంది. నా దర్శనంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఆరుమూరులో ఉన్నాను నేను, లాడ్జింగ్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ దైవజనుడు ఎదురుగా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా నేను అంటున్నాను దర్శనంలో అతను చూసి, ఈడా ఈడు వేస్తు అంటున్నా. ఆ మాట నేను అనగానే వెంటనే నా ముందుకు వచ్చినటువంటి భోజన ప్లేట్ వెంటనే వెనక్కిపోతుంది. మళ్ళీ ప్రభువా ప్రభువా ఏంటయ్యా అంటే, అతనిలో ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత చూసి నువ్వు ద్వేషిస్తున్నావు, అందుకు నీకు దీవెన దూరం అవుతుంది అన్నాడు. అతని బలహీనతను నువ్వు చూడొద్దు, అతనిలో ఒక బలహీనత మాత్రం ఉంది, కానీ ఆత్మీయ అనుభవాలు చాలా ఉన్నాయి అతనిలో. అతనిలో ఒక బలహీనత చూసి నువ్వు ద్వేషిస్తున్నావు, కానీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అతనిలో. ఇంకా ఆ ఒక్క బలహీనత ఉంది అతనిలో అని అతని గురించి ప్రభు చెప్పాడు నాకు. ఎప్పుడు అప్పటి వరకు నేను ద్వేషించి దూషించేవాడు నేను, దానివల్ల నీకు దూరం అయిపోతుంది ఆశీర్వాదం, జాగ్రత్త అన్నాడు ప్రభు. అప్పుడు నేను పశ్చాత్తాపపడి నన్ను క్షమించు ప్రభు అని ఆయన దీవించడం ప్రారంభించాను. అప్పుడు వెంటనే నా ముందుకు భోజనం వచ్చింది, ప్రభు ఆయన దీవించు ప్రభు అని. అప్పుడు అతని గురించి ప్రభు నా బయలుపరిచాడు, అతనిలో ఒక బలహీనత ఉంది, మోకరించి ఎక్కిళ్ళెక్కిళ్ళి పెట్టి చిన్నపిల్లలు ఎడుతున్నాడు, ఈ బలహీనత ఉంది తీసే ప్రభు, దీన్ని విడిచిపెట్టలేకపోతుంది తీసే ప్రభు అని దాని గురించి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు అతను. చూసావా, అతనిలో పశ్చాత్తాపాత్మ ఉంది, కన్నీటి ఆత్మ ఉంది. దేవుడు నాకు బయలుపరిచాడు తర్వాత. ఎందుకు ప్రభు అతను అంత మళ్ళీ పెద్ద సేవకుడు ఆంధ్రాలో బలంగా వాడబడుతున్నాడు, మళ్ళీ ఒక బలహీనత ఉంది అతనిలో అని చెప్పకూడదు, చెప్పను. ప్రభు నాకు బయలుపరిచాడు అతని బలహీనత నాకు తెలుసు, చూసి నేను అసహించుకుంటున్నా, చా వీడా వీడు వేస్తున్నా అన్నట్టుగా. దేవుడు అన్నాడు అతనిలో ఒక బలహీనత ఉంది, కానీ ఆత్మీయ అనుభవాలు చాలా ఉన్నాయి దాంట్లో, భక్తి చాలా ఉంది, మంచి మంచి లక్షణాలు చాలా ఉన్నాయి అతనిలో, కానీ ఒకటే ఒక బలహీనత ఉంది. దాని నిమిత్తం కూడా అతను పశ్చాత్తాపడి ఏడ్చి సరి చేసుకుంటున్నాడు. నువ్వు బలహీనత చూడొద్దు, అతనిలో భక్తి చాలా ఉంది, ఆ మంచి లక్షణాలు చూసి నేర్చుకో. ఏ భక్తి లేకపోతే నేను ఎందుకు వాడుకుంటాను, నేను వాడుకుంటున్నానంటే అతనిలో భక్తి ఉంది అన్నాడు ప్రభు. ఒక బలహీనతను చూసి ద్వేషిస్తున్నావు, శరీర స్థితిని చూడొద్దు, ఆత్మీయ జీవితం ఉంది అతనిలో, అది చూడు. అది చూసి నేను వాడుకుంటున్నా, నువ్వు శరీర స్థితిని చూసి ద్వేషిస్తున్నావు, నీ దీవెన పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త అన్నాడు. అప్పుడు నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకొని, ఇప్పుడు ఈరోజు కూడా ప్రార్థన చేసి అతను దీవించు వాడుకో ప్రభు అని. ఒకరోజు ప్రభు నాకు బయలుపరిచాడు, నేను అనారోగ్యంతో ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నాను, ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉన్నాను, మూలుగుతూ జ్వరం వచ్చింది బాగా. అప్పుడు ఆ సేవకుడు వేడివేడి భోజనం తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు, తినను బ్రదర్ అని. ఎందుకు, నేను అతన్ని దీవించే కదా, దేవుడు ఆయనతో మాట్లాడినట్టున్నాడు, ఆయన కూడా నా కోసం దీవించి ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. మనం దీవించినప్పుడే దీవించబడతాం. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు శరీర స్థితిని చూసి నువ్వు ప్రేమించడం ద్వేషించడం చేయొద్దు. వారి ఆత్మీయ జీవితాన్ని, వారిలో ఉన్న మంచితనాన్ని చూడు, దానిని బట్టి ప్రేమించు. అలాంటి మంచి మనసు గలవాడు ఒనేసిము. అందుకు ఒనేసిముని దేవుడు ఇంత ఘనపరిచాడు, ఇంతగా ఆశీర్వదించాడు, దేవుడు రాజ్యం ఇచ్చాడు. తర్వాత ఒనేసిము ఒక దొంగ కదా,
జేబులు కొట్టేవాడు, దొంగతనం చేసేవాడు కదా. అలాంటి ఒనేసిముని దేవుడు ఒక సేవకుడిగా మార్చి వాడుకున్నాడు. బెరయా సంఘానికి ఇతను ఒక పాస్టర్గా పనిచేశాడు. తర్వాత బెరయా సంఘానికి చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉంటాయి దాని గురించి. దేవునికి స్తోత్రం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక అపోస్తలు పౌలు గారు అంటాడు, ఫిలోమోనికి పత్రిక రాస్తూ, ఫిలోమోను నీ దగ్గర దొంగతనం చేసి వచ్చాడు కదా ఒనేసిము, ఈ ఒనేసిమును మరలా నీ యొద్దకు పంపిస్తున్నా. ఒనేసిమును అప్పు కట్టమని ఇబ్బంది పెట్టొద్దు, అతను కొట్టొద్దు తిట్టొద్దు, ఏం చేయొద్దు నువ్వు, ఆ అప్పు అంతా నేను కడతా, అతను బాగా చూసుకో, అతను నీ దాసుడు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాడు, మళ్ళీ దాసుడుగా ఉండి నీ సహాయం చేయడానికి వస్తున్నాడు, అతను దొంగలాగా చూడొద్దు, ఇప్పుడు మారాడు, ఇప్పుడు బాగున్నాడు, నేను చెప్తున్నాను కదా విను, భక్తిగా ఉంటున్నాడు, అతను దొంగలాగా చూడగాక తీసుకెళ్ళి ఏం చేశారు, నా డబ్బులంతా ఏడాది ఖర్చు పెట్టి నా డబ్బులు నాకు ఇవ్వని, ఇబ్బంది పెట్టగాక నేను ఇస్తాలని ఆ డబ్బులు అని అంటున్న అపోస్తలు పౌలు గారు ఫిలోమోనుకి రాస్తూ ఒనేసిము గురించి. ఎందుకు ఇంత భరోసా ఇచ్చాడు ఒనేసిము గురించి, ఇంత మంచి సాక్ష్యం చెప్పాడు అపోస్తలు పౌలు గారు అంటే, ఒనేసిము మారాడు, భక్తిగా బ్రతుకుతున్నాడు. నేను మీలో కొందరి గురించి చెప్పగలను, నా కుమార్తె లాంటిది ఎవడ, నా కుమారు లాంటిడు అని కొందరి గురించి చెప్పలేను. ఎందుకంటే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాలు తండ్రి ఏమంటాడు, ఇంట్లో ఏ పని చెప్పిన వినకుండా తిరుగుతూ ఉంటే కొడుకు, తండ్రి ఏమంటాడు, ఈడు నా కడుపుని చెడబుట్టాడు, ఈడు నా కొడుకే కాదు అంటాడు. అంతేనా? అంటే బాధ్యత లేకుండా ప్రవర్తించేటప్పుడు తండ్రి ఈడు నా కొడుకు కాదు అంటాడు. అలాగే కొందరు మందిరానికి వస్తారు పోతారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, అసలు ప్రార్థన కూడా చేయించుకోరు. మందిరానికి వచ్చేది సహవాసం కొరకు, నాతో మీకు ఒక సహవాసం ఉండాలి. కొందరి గురించి నా కుమార్తె అని నేను చెప్పగలను, కొందరి గురించి నేను చెప్పలేను. కానీ నీవు ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా బ్రతకాలి ఒక దైవజనుడి దగ్గర ఒనేసిముని, అప్పుడే నీకు దీవెన. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఒనేసిమును చూసి మనం ఏ భక్తిని నేర్చుకోవాలి? సహాయం చేసేవాడు, దైవజనుడి దగ్గర కుమారుడిగా బ్రతికాడు. మూడోదిగా చదువు, ఫిలోమోనుకి రాసిన పత్రిక 1:11. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వన్స్ అపాన్ ఏ టైం హీ వాజ్ యూస్లెస్, బట్ నౌ ఈజ్ యూస్ఫుల్ టు మీ అండ్ యూ. ఒకప్పుడు ఇతను ఉపయోగం లేనివాడు, ప్రయోజనము లేనివాడు, కానీ ఈరోజు నాకు నీకు ప్రయోజనకరమైన వాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు అతని జీవితం వేరు, అది ఫాస్ట్ వదిలేసి అపోస్తలు పౌలు గారు అంటాడు, ఒకప్పుడు అతను ప్రయోజనకరమైన వాడు కాదు, యూజ్లెస్, యూజ్లెస్ ఫెలో, కానీ ఇప్పుడు అతను మారాడు, ప్రయోజనకరమైన పాత్రగా మారాడు. అలాగే మారాలి. చిన్నప్పుడు ఎన్ని సందర్భాలలో మా అమ్మ అన్నదో, వయసు వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో నేనే బాగా అలరోండి, చాలా మంచి పిల్లోండి, రోజుకి 5 తగాదాలు తీసుకొచ్చేవాడిని. మా అమ్మ, ఒరే నీ తగాదాలు తీర్చలే, చచ్చిపోతున్నారు, తగాదాలు తీర్చలేనరా, నా వల్ల కాదు, నువ్వు ఎంత దుర్మార్గుడు అవుతావని తెలిస్తే చిన్నప్పుడే గొంతులో అయ్యేంటి ఒడ్లు గింజలు, ఒడ్లు గింజలు పోసి చంపేసేదాన్ని, అప్పుడే సాగుపోతే గొంతు బిసి చంపేసేదాన్ని. చాలాసార్లు ఈ మాట ఉంది, దొరికేవాడిని కాదు నేను, అసలు కొట్టబోయేటానికి పారిపోయేవాడిని. వాళ్ళిద్దరు దొరికేవాళ్ళు, వాళ్ళిద్దరిని మామూలు ఊత కొట్టు కొట్టేది మామూలుగా, మమ్మ మన ఇద్దరు కొట్టేవాళ్ళు, ఇద్దరు బాగానే కొడతారు, ఎక్కువ నాకే పడతాయి ఎందుకంటే అది మంచి పిల్లడు కాబట్టి, ఎక్కువగా నన్నే కొట్టారు కాబట్టి నేనే ఎక్కువ ప్రయోజకుడిని అయ్యాను. మా తమ్ముడు ముద్దులు కొడుకు, పని పెద్ద కొట్టేవాళ్ళు కాదు ఇద్దరు, మా అక్కను కొడతారు బాగా, నన్ను కొడతారు మళ్ళీ, వాళ్ళు ఎంతగా కొట్టారు అంత ప్రయోజకుడిని అయ్యాను. భయం ఉండేది కొడతారనే భయం, కానీ ఆ టయానికి ఫ్రెండ్స్తో కలిస్తే ఆటోమేటిక్గా అన్ని పనికి మళ్ళీ పనులను చేస్తూ ఉంటాం, రోజు తగాదులు వచ్చేస్తా ఉంటాయి. చిన్నప్పుడు నేను చాలా అమాయకు ఉండేను, అజ్ఞానంగా ఉండేవాడిని, తెలివి తొక్కువలాగా ఉండేవాడిని, పిచ్చోళ్ళలాగా ఉండేవాడిని, జ్ఞాపశక్తి ఉండేది కాదు. మా నాన్న అనేవాడు చాలాసార్లు మమ్మతో, ఇది ఎట్ట బ్రతుకుతాడే పెద్ద అయితే అని, మమ్మ అనేది వండికంటే బాగానే బతుకుతాడు అనేది, నాకంటే బాగా బతుకుతాడా, అసలు నా తెలివితేటలు ఉన్నాయి ఈయనకి, అసలు ప్రధానమంత్రి కూడా నాకు లెక్కలు చెప్పలేడు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు లెక్కలు నా దెబ్బకి అనేవాడు ఆయన.
నీకన్నా బాగానే బతుకుతాడు అనేవాడు. ఇప్పుడు అదే జరుగుతుంది చూడు. నీ పిల్లల్ని ఎంత కోపం వచ్చి నీ చేపించగాక వాళ్ళని దీవించు. దీవిస్తే నీ పిల్లలు అలాగే దీవించబడతారు. ప్రజలాడు హల్లెలూయా. వాడు నీకన్నా బాగానే బతుకుతాడులే, వాడితో నీకెందుకు ఊరుకో అనేది. ఒకప్పుడు పనికిమాలిన ఉండే నేను. మా ఊర్లో ఇప్పుడు నీ లలిత వాళ్ళకి ఆశ్చర్యం. ఎవరు లెక్క చేసేవాడు కదా ఒకప్పుడు. దేవుని నమ్మకం అనుకు, దేవుని నమ్ముకొని మారిన తర్వాత ఇప్పుడు ముసలోళ్ళు కూడా లేచి నిలబడి అయ్యా వందనాలు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. అలాగే ఒకప్పుడు నీ గతం ఏంటో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు, చాలామంది మనుషులకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు మారావా, మారాలి. అది నువ్వు మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అపోస్తల పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు, ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు, భక్తిగల దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు ఇతను యూజ్లెస్ ఫెలో, ఉపయోగం లేనివాడు, ప్రయోజనకరమైన వాడు కాదు, వేస్ట్ క్యాండిడేటే, ఒనేసిము పనికిమాలినవాడే ఒకప్పుడు. కానీ ఫిలోమోను ఇప్పుడు మారాడు. అన్నిటి రాగానే కట్టేసి కొట్టగాక లెటర్ రాసి పంపిస్తున్నాడు ఆయన చేతికి ఇచ్చి. అతను ఏమనద్దు, అప్పుడు నేను కడతాలే, బాగా చూసుకో, మారాడు అతను. అలాగే ఆ ఒనేసిము గురించి అపోస్తల పౌలు గారు దైవజనుడు ఒక మంచి సాక్ష్యం చెప్పినట్టుగా నీ గురించి నేను సాక్ష్యం చెప్పగలనా? ఒక దైవజనుడిగా నేను సాక్ష్యం చెప్పగలగాలి నీ గురించి మంచి సాక్ష్యం. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు. ఒక మంచి సాక్ష్యం సంపాదించుకున్నప్పుడే ఆశీర్వాదం ఇక్కడ, పరలోక రాజ్యం అక్కడ. అందుకని సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 10 మందికి ఉపయోగకరంగా నువ్వు మారాలి. ఒక అతను చెప్పాడు, పలానో నీకు తెలుసంటే మీ చర్చికి వస్తారంటగా వస్తారు. ఆమె చరిత్ర ఏంటి నీకు తెలుసా అన్నాడు. నాకు చెప్పక మునిపి అతను నోరు మూసుకు అన్నాను. ఏంటన్నాడు, ఇంక ఎక్కువ మాట్లాడితే మర్యాద ఉండదన్నాను. ఏం చెప్పొద్దు అన్నాను. ఒకప్పుడు ఆవిడ గతమేంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆవిడ చాలా భక్తి గలది. ఇప్పుడు నువ్వు ఆవిడ గురించి ఆ గతాన్ని తెత్తి మాట్లాడావా, అది నీకు శాపంగా మారిద్ది. ఒకప్పుడు ఆవిడ పరిస్థితి అది, కానీ ఇప్పుడు ఆవిడ భక్తి గలది. నువ్వు అదే దుష్టు ఆ వ్యక్తిని చూసావంటే నీకు శాపం. ఇప్పుడు మారింది ఆవిడ. మాట్లాడగాక నువ్వు నాకు చెప్పొద్దు అన్నాను. నాకేందుకు చెప్తావు అలాంటి దరిద్రమే, నాకు చెప్పగాక అనవసరం. గతం అనేది నీకు లేదా అన్నాను. గతం అనేది ప్రతి వ్యక్తికి ఉండిద్ది, అది పాత జీవితం. మారకముందు రకరకాలుగా ఉన్నాం, ఇప్పుడు మారిన జీవితమే దేవునికి కావాలి. ప్రజలాడు హల్లెలూయా. పాతవి గతించను సమస్తము క్రొత్తవైన. దేవునికి కావాల్సింది క్రొత్త జీవితం. పాత జీవితాన్ని దేవుడు చూడడు. దేవునికి స్తోత్ర. కనుక ఒకప్పుడు ప్రయోజనకరమైన వాడు కాదు, యూజ్లెస్, ఇప్పుడు చాలా యూస్ఫుల్గా మారాడు, ఉపయోగకరమైన వ్యక్తిగా మారాడు, ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఈ సాక్ష్యం ఒక దైవజనుడిగా నేను నీ గురించి చెప్పగలగాలి. అలా నువ్వు బ్రతుకు. మీ భార్య నీ గురించి చెప్పగలరు సాక్ష్యం, మీ ఇంటికి వస్తే మీ ఊళ్ళో వాళ్ళు చెప్పగలరా నీ గురించి ఒక మంచి సాక్ష్యం? చెప్పాలి, అయ్యా ఒకప్పుడేమోగా ఆ అమ్మాయి ఇప్పుడు మారిందయ్యా, భక్తిగా ఉంటుందయ్యా అని సాక్ష్యం చెప్పాలి నీ గురించి. మనసు మార్చుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రతి ఆదిరి మందిరానికి వస్తున్నావు, ఏమన్నా మారావా? ఒక్కసారి ఆలోచించుకో, మందిరానికి రాకముందు ఎలా ఉన్నావు, ఈరోజు కూడా అలాగే ఉన్నావేమో. ఉపయోగం లేదు, మారాలి. బ్రతుకు మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, చూపిస్తా 1:12. నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల పౌలు గారు ఒక దాసుడిని, ఇతని గురించి ఒక గొప్ప దైవజనుడు ఏమంటున్నాడు చూడు. అతను ఎవరు? నా ప్రాణము లాంటి వాడు, నా ప్రాణముతో సమానం ఒనేసిము. ఎందుకు అంత గొప్పగా అన్నాడు? వాస్తవంగా అతను అందరూ ఏమంటున్నారు? వాడు దొంగోడు, వాడు దొంగోడు, అలాంటి దుర్మార్గుడు, వాడు సావాలి, వాడు చచ్చినా పర్వాలేదు, దుర్మార్గుడు వాడు, పనికిమన్నాడు వాడు అంటున్నారు. కానీ అపోస్తలు పౌలు గారు అంటున్నాడు, నా ప్రాణముతో సమానమైన వాడు అతను. దేవునికి స్తోత్రం. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇతను వేస్ట్ అంటున్నారు. అతను దాసుడు. దాసుడు ఎవరు విలువిస్తారు? ఒక అధికారం వస్తుంటే విలువిస్తారు, దాసుడు విలువిస్తారా ఎవరు? ఒక దాసుడు, ఒక ఇంట్లో పనివాడు. అతన్ని ఒక దైవజనుడిగా అపోస్తలు పౌలు గారు అంటాడు, గణపరుస్తూ మాట్లాడుతున్నాడు, నా ప్రాణముతో సమానం అతను. ఇలా గణపరిచాడు. సేమ్ అలాగే ఒక సిచ్యువేషన్ మనం గమనించగలము. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు.
యేసుప్రభు కాలమే పడింది వచ్చి అయ్యా కాపాడని. అప్పుడు యేసయ్యను చూసి వాళ్ళని రాగారు, రాళ్ళు తీసుకున్నారు, ఇంత రాళ్ళు ఉన్న చేతుల్లో రాళ్ళతో కూడి చంపడానికి వచ్చారు. ఏంటంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో యేసు ఏమైనా పాపం చేస్తూ ఉంటే మేము చూసాం, మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా, అందుకని రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్ళు తీసుకుని వచ్చాం మేమన్నారు. అప్పుడు యేసయ్యా భూమి మీద విరేలుతో రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తున్నాడంటే, వాడు రాయి తీసుకుని వచ్చి నిలబడ్డాడు ముందు, వాడు ఎక్కడ ఎలా పాపం చేసాడో రాస్తూ ఉన్నాడు. వాడు చూశాడు వంగి, వామో ఎందుకంటే తెలుసు నా గురించి, నా గురించి రాస్తున్నాడు ఇక్కడ, ఇది కానీ అనుకున్నాడు చదివితే ఇప్పుడు నన్ను కొడతారు రాళ్ళతో, నాకెందుకు లేదు చెప్పి వాడు కామె వెనకెళ్ళిపోయాడు. ఇంకొకటి ముందుకు వచ్చాడు, ఆడుది రాస్తున్నాడు మళ్ళీ పలానా చోట పాపం చేశాడని. వామో నీ సీక్రెట్ చేసింది కూడా ఎనికటి తెలిసింది, ఇది కానీ అనుకోవడం రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ చూశారా, ఇది కానీ చదివారా, ఇక నా పని అయిపోతుంది నన్ను కొడతారు రాళ్ళతో కూడా చంపేస్తారని చెప్పి వాడు భయంతో వెనకెళ్ళిపోయాడు. అట్లా వరుసలు అందరూ వెనకెళ్ళిపోయారు. ఇక అప్పుడు ఒక మాట అంటాడు ఇస్తాయి, మీలో పాపం చేయని వాడు ఎవడని ఉంటే ఆవిడ మీద మొదట రాయేయండి నన్ను. మీరు ఎవరు చేయలేదా, మీరందరూ భక్తులా, ఆవిడ కనపడింది కాబట్టి పాపే అన్నారు, మీరు కనపడలేదు కదా, ఆడ కనపడింది కాబట్టి ఆమె రాళ్ళతో కొట్టాలి పాపే అన్నారు, వ్యభిచారం అన్నారు. కనపడకుండా నువ్వు చేస్తున్నావు కదా, మోహపు చూపే నేరం వ్యభిచారం కన్నా ఘోరం అది. వ్యభిచారం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని అక్రమముగా కలవటం భార్య కాకుండా అది వ్యభిచారం. ఓకే, అది పాత నిబంధన. కొత్త నిబంధనలో దేవుడు ఇంకా దాన్ని స్టాండర్డ్ చేశాడు. ఏంటి తెలుసా, ఒక స్త్రీని పురుషుడు ఆ దుష్టితో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు. అదైంది ఇప్పుడు, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఆ దృష్టితో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అంట. అందుకనే దేశాయ అంటాడు, చూపుల్లో కానీ మాటల్లో కానీ ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ క్రియల్లో కానీ పాపము చేయని వాడు ఎవడో రాయండి వచ్చి ఆవిడ మీద. మీరందరూ చేస్తానన్నారు కదా, కాకపోతే మీరు చేసేదాన్ని కనపడలేదు, ఏమి చేసింది కనపడింది. ఆ దెబ్బతో మొత్తం మారిపోయారు అందరం, ఏమో చావాలి వ్యభిచారం అన్నారు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు, యోహాను సువార్త 8:10-11 వచనాలు, అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు, అమ్మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు నిన్ను శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమె ఇక పాపము చేయకము అని అనెను. చాలు, దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని చంపడానికి వచ్చారు, వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి ఎవడి మీద రాయేసే అధికారం వాళ్ళకి ఎవడికి లేదు, ఆమె తప్పు చేసింది అనే అధికారం కూడా లేదు. ఆవిడ శారీరకంగా చేసింది, మీరు శారీరకంగా చేస్తున్నారు లేదా మానసికంగా మనసులో చేస్తున్నారు వ్యభిచారం. కానీ యేసయ్య ఏ పాపం చేయలేదు కదా, యేసయ్య ఆమెను రాయితో కొట్టి చంపొచ్చు మోషే ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఏసైకి అధికారం ఉన్నా చేశాడా, ఏమన్నాడు, ఏమని పిలిచాడు, రాళ్ళు తీసి కొట్టడం సంపద వచ్చిన వాళ్ళు ఎవడు కూడా అమ్మ అంటలా, ఏమంటున్నారు, ఇది పాపం చేసేవాళ్ళు అందరూ ఆమో పాపం చేసిందని ఆ వ్యక్తిని పచ్చి బూతులు చెడుతున్నారు. పాపం అసలు చేయనటువంటి వ్యక్తి ఏసయ్య, ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు, అమ్మ ఎవరిని, ఒక బజారి మనిషిని, ఒక వేశ్యను అమ్మ. ఏ పాపము లేనివాడు ఒక పాపములో ఉన్న వ్యక్తిని చూడు ఏమంటున్నాడు, అబ్బా ఎంత గౌరవమైనటువంటి మాట అది, నువ్వు అనగలవా, వాళ్ళందరూ అమ్మో ఈ మనిషి పాపం చేసి సావాలి. నీచమైనటువంటి చూపుతో చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, తక్కువ చూపు చూస్తున్నారు, ఇది సావాలి అంతే దుర్మార్గం లేదని. ఏసే అన్నాడు, అమ్మా ఇక నుంచి నువ్వు బాగా బ్రతకాలమ్మా అంటున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఏసే ఎలా చూశాడామని, ఏ స్థానం ఇచ్చాడామకి హృదయంలో మాట్లాడేంటి, అమ్మ అమ్మకి ఇచ్చిన స్థానం ఇచ్చాడు ఏసే అక్కడ ఒక వేసుకి, అమ్మా ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, మానుకొని బాగా బ్రతకమ్మా. నిన్ను అన్నారే వాళ్ళందరూ సిగ్గుపడాలి నేను చూసి, ఒకప్పుడే ఒకటి అమ్మ ఇప్పుడు బాగుందని, ఇప్పటిదాకా ఏదో అయిపోయింది అయిపోయింది, ఇక నుంచి నువ్వు పాపం విడిచిపెట్టు, ఇక నుంచి నువ్వు బాగా బ్రతకాలి. వాళ్ళు ఏమంటున్నారు, ఇది వేస్యా ఇది చావాలి అంటున్నారు. ఏసే ఏమంటున్నాడు, నువ్వు వేసే కాదమ్మా, నువ్వు మా అమ్మవి, ఇక నుంచి నువ్వు బాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. పట్ట 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 కన్నీళ్ళు విడిచింది, కాలం ఇప్పుడు బోర్ నేడ్చింది. ఆ దెబ్బకి ఆ మాటకే మారిపోయింది, అంతేకా మారిపోయింది, ఒక మంచి సాక్ష్యం కలిగి బ్రతికింది. దేవుని రాజ్యంలో ఉంది ఆవిడ.
పశ్చాత్తపడితే వేసికి క్షమాపణ ఉంది, వేషధారణకి క్షమాపణ లేదు. వేషధారణ అంటే ఏంటి? పైకి భక్తిగా నటిస్తూ హృదయంలో పాపం చేయటమే వేషధారణ. చిన్న చూపు చూసిన వాళ్ళు, తప్పు చేసేవాళ్ళు. ఏ తప్పు చేయని వ్యక్తి ఏసయ్య, ఈయన చూడు ఆవిడ ఎంత గొప్పగా చూస్తున్నాడు. ఎలాంటి స్థానం ఇచ్చాడు హృదయంలో? వాళ్ళ అమ్మ స్థానం, తల్లి స్థానం ఇచ్చాడు. ఎంత గొప్పగా చూస్తున్నాడు చూడు. అదే మనస్సు అపోస్తున్న పౌలు గారిలో ఉంది. ఆ ఊర్లో వాళ్ళందరూ వాడు బానిస, వాడు దుర్మార్గుడు, వాడు దొంగోడు అంటున్నారు ఓనేసిమని. ఇప్పుడు అపోస్తున్న పౌలు గారు ఏమంటున్నాడు? ఇతని గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? ఎవరంట? నా ప్రాణము, నా ప్రాణంతో సమానము. ఎంత ఘనపరిచాడు చూడు దైవజనుడు. కారణం అతను మారాడు. మారితే అలాంటి గొప్ప ఘనత దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను చీచా అని మాట్లాడుతున్నారే వాళ్ళందరూ నిన్ను ఘనపరిచేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు బాగా బ్రతకాలి అంటున్నాడు దేవుడు. ప్రజలాడు హల్లెలూయా. ఇప్పుడు వరకు ఏదో చేసావు, ఇక మారు, నువ్వు బాగా బ్రతకాలి అంటున్నాడు దేవుడు. మోకరించే ప్రార్థన చేసుకో. విడుదల కాని వ్యసనాలతో వంచనయైతిని విసిగిపోతిని. విడుదల కాని వ్యసనాలతో వంచనయైతిని విసిగిపోతిని. మార్చితివిని మందకు మంచి మాదిరిగా, మార్చితివిని మందకు మంచి మాదిరిగా. మేలులు చేసితివి నీ కృపలు మెరిసెదను, మేలులు చేసితివి కృపలు మెరిసెదను. కరుణా కటాక్షము కారుణ్యమును గల దేవా, కనికర మెరుగని కఠినుడను కరుణించితివా. కరుణా కటాక్షము కారుణ్యమును గల దేవా, కనికర మెరుగని కఠినుడను కరుణించితివా. మహిమలు చేర్చుటకు నీ మహిమను విడిచితివే, మార్పు పొందుటకు నీవలే మహిమాత్మతో నింపితివే. మార్గము చూపితివే నిత్యము నీతో నుండుటకు, మార్గము చూపితివే నిత్యము నీతో నుండుటకు. కరుణా కటాక్షము కారుణ్యమును గల దేవా, కనికర మెరుగని కఠినుడను కరుణించితివా. గట్టిగా చెప్పలు కొడుతూ గ్లోరీ. అందుడనై అందకారమును ఆచరించి తిని అలసిపోతిని. అంధుడనై అంధకారమును ఆచరించి
తిని అలసిపోతిని రేపితివి ఆశలు ఆపితివి ఆవేదనలు ఆదరించితివి ఆత్మతో ఆరాధించెదను ఆదరించితివి ఆత్మతో ఆరాధించెదను కరుణా కటాక్షము కారుణ్యమును గల దేవా కనికర మెరుగని కఠినుడను కరుణించితివా గడిగా చెప్పట్లో ఆమేన్ స్తోత్ర హల్లెలూయ తిని తెలిసింది త్రోవను గురి చేసి తిని మరలా సిలువకు తొలగి తిని తెలిసింది త్రోవను గురి చేసి తిని మరలా సిలువకు వసగితివి వత్సరమును కరుణా కిరీటముగా లోరి ప్రేమను చూపితివి నీ పథమున నడిచెదను ప్రేమను చూపితివి నీ పథమున నడిచెదను మేలులు చేసితివి కృపలు మెరిసెదను మేలులు చేసితివి కృపలు మెరిసెదను ఆదరించితివి ఆత్మతో ఆరాధించెదను ఆదరించితివి ఆత్మతో ఆరాధించెదను ఆదరించితివి యెషయా మరి ఆమేన్ ఆదరించితివి ఆత్మతో ఆరాధించెదను ఆదరించితివి ఆత్మతో ఆరాధించెదను ఆదరి వర్షే ఆమేన్ 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 బాల బా శమరి ఈ బాల 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 ప్రేమగల తండ్రి జీవము గల యేసయ్య సర్వశక్తి కనికరము గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కోపించుచు నీ కృప చూపించే దేవుడవు నీవు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒనేసిమి యొక్క జీవితాన్ని మా ముందుంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు అపోస్తలుడైన పౌలు గారు. కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఒక అధికారి ఫిలెమోనుకు పత్రిక రాస్తూ, ఫిలెమోను నీ దాసుడు ఒనేసిము నీ దగ్గర దొంగతనము చేసి రోమా పట్టణానికి వచ్చి జైలులో బంధించబడ్డాడు, శిక్ష పూర్తయింది, బయటకు వస్తున్నాడు. అతను నీ దగ్గరికి పంపిస్తున్నాను,
అతను మారాడు, అతను అప్పంత నేను తీరుస్తాను, అతను రుణము నేను తీరుస్తాను, అతను ఇబ్బంది పెట్టవద్దు అని భరోసా ఇస్తూ అపోస్తున్న పౌలు గారు ఒనేసిము గురించి మాట్లాడినట్లుగా ఈరోజు భరోసా ఇస్తూ మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ అప్పంత నేనే తీరుస్తాను, బాధపడకు, కన్నీళ్ళు పెట్టకు, దుఃఖపడకు, నీ రోగం అంతటి నుంచి వెళ్ళి విడిపిస్తానని, నీ అప్పులన్నీ విడిపిస్తానని, సమస్య నుంచి విడిపిస్తానని, కన్నీళ్ళ నుంచి విడిపిస్తానని, రోగం నుంచి విడిపిస్తానని, దుఃఖం నుంచి విడిపిస్తానని, సమస్త వ్యాధి బాధలన్నింటి నుంచి నేను విడిపిస్తానని ఒక ధైర్యపరుస్తూ మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అయితే ఒనేసిము లాంటి భక్తిని కలిగి ఉండాలని మీరు నేర్పించారయ్యా, స్తోత్రం. ఒకటి, ఒనేసిము అనగా పేరుకి అర్థం సహాయము చేయవాడని. అలాగే ప్రభువా, ఎదుటివారి పట్ల కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు ఉన్నవారి పట్ల దయ చూపించి మేము సహాయం చేసేవారుగా ఉండాలి. అప్పుడే దేవా మీ దయను మేము పొందుకుంటాం, మీ సహాయాన్ని మేము పొందగలమని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఏది విత్తుకుంటామో అదే కోసుకుంటామని మరొకసారి వాక్యాన్ని గుర్తు చేశారయ్యా, నీకు స్తోత్రం. ఎప్పుడైతే నీ సహాయాన్ని మేము పొందుకుంటామో శత్రువులను జయించగలమని, సాతాను సంబంధం మనుషులను, సాతాను శక్తులను, పాపాన్ని, శరీర కోరికలను, సమస్తాన్ని జయించి వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో మేము గొప్పగా దీవించబడతామని. నీ సహాయము పొందుకొని సాతాను యొక్క కోట గోడలను గొప్ప కూల్చి ఆటంకాలను దాటి ఛేదించి ఆశీర్వాదము దగ్గరికి మేము ముందుకు వెళ్ళగలమని, అది నీ సహాయమని. నీ సహాయాన్ని పొందుకుని అలా దీవించబడతావని నేర్పించినందుకు స్తోత్రం. రెండోదిగా, బంధకాలలో కూడా అపోస్తున్న పౌలు గారికి కుమారుడిగా మారాడు, కుమారుడిగా బ్రతికాడు ఒనేసిమని. అంటే శారీరక స్థితిని అతను చూడలేదని మీరు మాకు నేర్పించారు. అతను దొంగ, నేను దొంగ, ఇద్దరు సమానమే కదా, అతని మాట నేను వినేది ఏంటి అని అనుకోకుండా శరీర స్థితిని చూడక తన ఆత్మీయ జీవితాన్ని చూసి తనకు కుమారుడిగా మారాడు, కుమారుడిగా బ్రతికాడు, ఒనేసిమును చూసి నేర్చుకోలే మీరు మాకు నేర్పించిన స్తోత్రం. ఒక విశ్వాసునైన ఒక సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడిని శరీర స్థితిని చూడకూడదని, అందంగా ఉన్నారా, అందంగా లేరా, నల్లగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, పెద్ద కులమా, చిన్న కులమా, డబ్బు ఉన్నాయా లేదా, చదువుకున్నారా చదువు లేదా, ఈ శరీర స్థితిని చూడకూడదని, లోపల ఉన్న ఆత్మీయ జీవితాన్ని చూడాలని. దేవా నీ కొరకు బ్రతుకుతున్నటువంటి పడుతున్న కష్టాన్ని, పరిచర్యను చూడాలని, లోపల దాగి ఉన్న అంతరంగ పురుషుల్లో ఉన్న మంచితనాన్ని చూడాలని, ఆత్మీయ జీవితాన్ని చూడాలి, కానీ శరీర స్థితిని చూడకూడదు అని మాకు నేర్పించారు స్తోత్రం. మూడోదిగా, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తియే ఇప్పుడు ప్రయోజనమైన వ్యక్తి అని. గతాన్ని చూస్తే అతను వేస్ట్, పనికిరానివాడు, పనికి మాలినవాడే ఒనేసిము. కానీ ఇప్పుడు అతను మారాడు, భక్తిగా బ్రతుకుతున్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, మంచివాడు అని సాక్ష్యము చెప్పినట్లుగా, సాక్ష్యము ఒనేసిము పొందినట్లుగా, దేవా మేమందరము సాక్ష్యము పొందాలని. గత జీవితం ఎవరికి పనికిరానటువంటి నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులమే, కానీ ఇప్పుడు మారి అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా బ్రతకాలని నేర్పించినందుకు స్తోత్రం. అపోస్తలుని పౌలు గారు అంటున్నాడు ఒనేసిము గురించి, నా ప్రాణం వంటి వాడు అని. అలాగే దేవా నీ దగ్గర మేము సాక్ష్యం పొందాలని, నా ప్రాణం వంటి వాడని, నా ప్రాణంతో సమానమని సాక్ష్యం పొందాలని నేర్పించారయ్యా స్తోత్రం. అలాగే దాసుడని ఊర్లో వాళ్ళందరూ చిన్నచూపు చూస్తున్నారు ఒనేసిముని. కానీ భక్తిగల దైవచనుడు అపొస్తలుని పౌలు గారు పరిశుద్ధుడు, నా ప్రాణముతో సమానమని చెప్తున్నాడు, మంచి సాక్ష్యం. అలాగే ఒక మంచి సాక్ష్యం పొందేవారంగా ఉండాలని నేర్పించినందుకు దేవా నీకు స్తోత్రమయ్యా. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు, విన ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెడుతున్నారు, మీ శరీర సముఖాన్ని తోడుగా ఉంచండి, సకల క్షేమ గమ్యం చేరటానికి కృప చూపించండి. ప్రతి కుటుంబంలో అద్భుతాలు ఆశ్చర్య ఆత్మకార్యాలు చేయండి, ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించండి. ఒనేసిముకి ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం బిడ్డలందరికీ ఇవ్వండి అయ్యా. మీరు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా ధైర్యంగా నిలబడి అందరూ మీ రాజ్యంలో ప్రవేశించాలి ప్రభువా.
ఇవిడన దీవించండి, సంఘాన్ని దినదిన అభివృద్ధి కలుగు చేయండి, సంఘ సరిహద్దు విశాలపరచండి అయ్యా, సంఘాన్ని విరోధం క్రియజేస్తున్న మనుషులను గద్దించండి, విరోధం క్రియజేసిన సాతాను శక్తిని యేసు నామములో లయపరచమని అడుగుతున్నాను. అద్భుతాలు ఆశ్చర్యాత్మక కార్యాలు చేయండి, బిడ్డలకు సహాయం చేయండి, శత్రు కోటగోడలు కూల్చివేసి ముందుకు సాగిపోయే బిడ్డలుగా మార్చండి, శత్రువులను జయించేటువంటి ఫలించే బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాను. వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనులు సఫలాన్ని చూడాలి, విఫలాన్ని చూడకూడదు. అలా ఇచ్చించి ఘనపరిచి ఆశీర్వదించి ఘనమైన వారు మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుని నడిపించునుగాక. ఆమే. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.